మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. జీవముగల దేవుని సంఘ పరిచర్య ఈ పరిచర్యను ప్రభు ప్రారంభించారు. ఈ టీవీ కార్యక్రమమును పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడుతున్నది. మనందరము ప్రభు వాక్యమును విని దైవ ఆశీస్సులు పొందుకుంటున్నామని నమ్ముచున్నాం. కనుక మరొక్కసారి దైవ వాక్యాన్ని ప్రకటించడానికి మరొక్కసారి మీ ముందుకు వచ్చి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోకి వెళ్దామండి. పరలోకమందున్న పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరలోకమందు సింహాసనాసీనుడవైన మా ప్రభు, కోట్ల కొలది దేవదూతలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనియు గాన ప్రతిఘానాలతో నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు ప్రభు. నీ సింహాసనం ఎదుట 24 పెద్దలు సాగిలపడి నమస్కరించుసు మహిమ ఘనత ప్రభావములు నిత్యము నీకే ఆరోపిస్తూ ఉన్నారు తండ్రి. నాయనా, జీవము గల దేవుని సంఘం అనే పరిచర్య ప్రభువా ఈ టీవీ ద్వారా నాయన పంపించబడుతూ ఉండగని వర్తమానాలు అనేక మంది ప్రజలు విని రక్షించబడి నిత్య జీవానికి వారసులై నీతో ఎల్లప్పుడూ ఆనందించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యము 9:10 దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నిన్ను. అందుకు ప్రభు, నీవు లెగిసి తినది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనే వాని ఇంట తార్చువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనే ఒక మనుషుడు లోపలికి వచ్చి తను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూసి ఉన్నాడని చెప్పెను. ఇక్కడ ప్రభు దర్శనమందు అననీయతో మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ, నువ్వు వెళ్ళి తార్సు ఇంట్లో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, అతని తల మీద చేతులు ఉంచి ప్రార్థించమనగా అననీయ అంటున్నాడు ప్రభువారితో, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చును. ఇక్కడ అననీయ అంటున్నాడు, ప్రభువా ఈ మనుషుడు పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు, ఇదిగో యెరూషలేములో ప్రధానులు అధికారుల చేత పత్రికలు తీసుకుని అధికార పత్రమును తీసుకుని దమస్కులో ఉన్న పరిశుద్ధులను పట్టి బంధించి వీడుచుకుని తీసుకుని వెళ్ళడానికి అతడు ఇక్కడ కూడా వచ్చాడని ప్రభువారికి మరి చెబుతూ ఉన్నాడు అననీయ. అప్పుడు అననీయతో ప్రభు మరొక్కసారి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అనుజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలు అనుభవింపవల్లని నేను ఇతనికి చూపుదురని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రభువారు చెప్తూ ఉన్నారు, నీ వెళ్ళు, నిన్న అతన్ని ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేల్ ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నన్ను గురించి అతడు చెప్పబోతూ ఉన్నాడు, నన్ను ప్రకటించబోతూ ఉన్నాడు. నా నామము కొరకు అనేక శ్రమలు అతడు అనుభవించవలసి ఉన్నది అని అనగానే అననీయ మరో మాట చెప్పుకోకుండా దేవుని మాటకు విధేయుడై ఆ ఇంటికి వెళ్ళి సౌలును కనుక్కుని, ప్రభువని యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడు అతన్ని కనుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లెగిసి బాప్తిసం పొందిను. తర్వాత ఆహారము పుచ్చుకుని బలపడెను. ఎప్పుడైతే అననీయ సౌలు పైన చేతులు ఉంచి ప్రార్థన చేశాడో, పాపపు పొరల వంటివి అతని నుంచి మరి కనుల నుంచి రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అతడు చూపు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆహారం పుచ్చుకుని బలపడ్డాడు. నాటి నుంచి సౌలు యేసుక్రీస్తు దేవుడని సమాజ మందిరములో ప్రకటిస్తూ ఉండగా, సమాజ మందిరములో అనేకమైన పరిశుద్ధులు ఇభ్రాంతి నుందిరి. ఎందుకంటే యేసు నామును బట్టి ప్రార్థన చేయవారని, నాశనము చేయవాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు తీసుకుని వెళ్ళింది ఇతడే కాడా అని చెప్పేసి వారు ఇభ్రాంతి నుండి మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమే, సౌలు హింసకుడు, దోషకుడు, ఆనికరుడు, పరిశుద్ధులకు ఎంతో కీడి, ఎంతో కీడు, ఆని చేసిన వ్యక్తి, సంగమును పాడు చేసిన వ్యక్తి, సంగమును నాశనము చేసిన వ్యక్తి, స్తెఫను సావుకు సమ్మతించిన వ్యక్తి, అనేక పరిశుద్ధుల సావుకు సమ్మతించిన వ్యక్తి, అనేక పరిశుద్ధులను బంధించి చెరసాల్లో వేసి హింసించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ప్రభు సాక్షిగా, ప్రభు అతని దర్శించగా అతడు ప్రభు సాక్షిగా మార్చబడి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటించటం ప్రారంభించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కొంతమంది నమ్మలేదు. ఏది ఏదైనప్పటికీ కూడా, ఏది ఏమైనా కూడా, ఆయన మాత్రం ప్రభుని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇలాగూ ఉండగా, చాలా విషయాలు ప్రకటిస్తూ ఉండగా, ఆ దమస్కులో ఉన్న యూదులు సౌలును చంపవల్లని కుట్ర చేసి అతను సావును అతని చంపవల్లని రాత్రింబగలు ద్వారమునొద్ద కాసుకునిచుండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతని కిందకి దింపిరి. అంటే దమస్కులో నుంచి పౌలు శిష్యులు అతన్ని తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి పట్టణము చుట్టూ గోడ ఉంటుందండి. ఆ గోడ రాత్రి వేళ ఒక ద్వారం ఉంటుంది ఆ గోడకి. ఆ గేటు రాత్రి వేళ మూయబడిద్ది. ఆ పట్టణం నుంచి ఎవరు బయటికి వెళ్తానికి వీల్లేదు, లోపలికి రావడానికి వీల్లేదు. అయితే సౌలు యొక్క శిష్యులు ఏం చేశారంటే, ఒక గంప తీసుకొచ్చి ఆ గంపకు ఒక తాడు కట్టి ఆ గంపలో ఆయన్ని కూర్చోబెట్టి గోడ అవతలకు అతన్ని మెల్లగా దింపి అతన్ని పంపించేశారు. అప్పుడు సౌలు యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో కూడా అనేక మందిని ప్రభువైపు త్రిప్పాలని ప్రయత్నం చేశాడు.
తొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిది అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చెను పోవచ్చు ప్రభువు నామం బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషలో మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరి గనక సహోదరులు దాన్ని తెలుసుకుని అతన్ని కైసరకు తోడుకుని వచ్చిరి తార్చుకు పంపివేశారు అంటే పౌలు ముందు దమస్కులో అక్కడ ఉన్న పరిశుద్ధులకు యేసు ప్రభువార్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం అక్కడి నుంచి యెరూషలేముకు వచ్చారు అక్కడ కూడా యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటించుచు ఉన్నాడు అక్కడ కూడా మరి సౌలును సంపాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి తన సొంత ఊరైన మరి తార్సుకు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా ఉండగా ప్రియ దేవుని యొక్క ప్రజలారా దేవుని యొక్క సంగమ మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఇలాగు ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చింది ఎవరు అంటే బర్నబా అతన్ని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బర్నబా యెరూషలేములోని సంగమ ఎదుట ఇదిగో ఇతను నిజంగా మారిపోయాడు యేసుక్రీస్తు సేవకుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడని అతని సంఘానికి పరిచయం చేశాడు ఈ రీతిగా యేసుక్రీస్తుని మరి సౌలు ప్రకటిస్తూ ఉన్నాడు సౌలుకి ఇంకో పేరు ఉందండి పౌలుగా మార్చబడ్డాడు అపోస్తుడైన పౌలు అపోస్తులనగా పంపబడిన వారు యేసుక్రీస్తు శిష్యులు పంపబడిన వారు గనక వారిని అపోస్తులు అన్నారు అలాగే యేసుక్రీస్తు సౌలును ఎన్నుకొని అపోస్తుడిగా పంపించాడు కాబట్టి అతనికి అపోస్తుడైన పౌలు అని మనం ఎక్కువగా ఈ బైబిల్ గ్రంథంలో చదవగలుగుతున్నాం అపోస్తుడైన పౌలు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు అతను ఎదుర్కొన్నాడు ఒకసారి మనం 13 అధ్యాయము 44వ వచనములో మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడివచ్చెను యూదులు జనసమూహమును చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి యేసుక్రీస్తుని పౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు యూదులు పౌలు చెప్తున్న ప్రతి మాటకు అడ్డం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఈ సౌలు అనగా పౌలు కూడా యూదుడే గమనీయుల పాదాల దగ్గర ఎదిగిన వ్యక్తి ధర్మశాస్త్రాన్ని సున్నంగా చదివిన వ్యక్తి యెహోవాయే దేవుడు యేసు క్రీస్తు దేవుడు కాడు అనే నిష్ట భక్తి కలిగిన సౌలు అందుకే యూదులు నేటి దినమందు కూడా యేసు క్రీస్తు దేవుడు కాడు అంటున్నారు మరి పౌలైతే యేసు క్రీస్తు దేవుని కుమారుడు యేసు క్రీస్తు పాపుల చేతికి అప్పగించబడ్డాడు యేసుక్రీస్తు వారు చనిపోయారు యేసుక్రీస్తు వారు మూడవ దినమున పునరుద్ధానుడిగా తిరిగి లెగిశాడు అని దృఢంగా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తూ ఉన్నాడు కానీ యూదులైతే పౌలు చెప్తున్న ప్రతి మాటకు వాక్యమునకు అడ్డం చెబుతూ వచ్చారు అయితే బర్నబా పౌలు ధైర్యంగా దేవుని వాక్యము వారికి చెప్పి చివరికి వారు అన్న మాట ఏంటంటే ఇదిగో మిమ్మును మీరే దేవుని రాజ్యానికి అపార్థులుగా చేసుకుంటున్నారు ఇదిగో మేము తిరిగి అన్యజనుల దగ్గరికి వెళ్తున్నామని చెప్పారు నిజమే ఆనాడు యూదులు ఈనాడు అనేక మంది ప్రజలు సువార్తను ఆపాలని సువార్త ప్రకటించకూడదని అనేక మంది ఆటంకపరుస్తూ ఉన్నారు
2015వ సంవత్సరం ప్రభు సేవలో అనేకమైన సమస్యలు నేను ఎదుర్కొన్నాను. చిన్న బాక్స్ పెట్టి దేవుని పరిచర్య చేస్తుంటే మా పిల్లలను చదువుకోనివ్వట్లేదు. మేము రయనకం పగలనక కష్టపడి వస్తే మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు. మహిళల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెస్ట్ లేకుండా చేస్తున్నాడు పాస్టర్ గారు అని చెప్పేసి నా మీద ఒక కుట్ర భావంగా ముందు కుట్ర చేసి ఈ రీతిగా నన్ను అభ్యంతరపరిచారు. చివరికి వాళ్ళన్న మాట ఏంటంటే ఈ చర్చికి తాళం వేసేస్తాం, ఇక్కడ ప్రభు సేవ జరగదు. ఒక బెదరొచ్చి అన్నాడు, మీ మందిరములో ఇదే లాస్ట్ పెళ్లి చేయటం, ఇక ఈ మందిరపు తలుపులు మూయబడతాయి, తాళము వేయబడిద్ది, ఇక్కడ ప్రభు సేవ జరగదు, ఇక ఈ మందిరంలో ఒక పెళ్లి కూడా జరగదు అని మేసన్ తిప్పాడు నా ముందుకు వచ్చి. ఏ వ్యక్తి అయితే ప్రభు చర్చికి తాళాలు వేస్తానని చెప్పాడో అతడే తాళాలు వేసి ఊరు లేకుండా వెళ్ళిపోయాడు. ఎవరైతే నా మీద కుట్ర చేసి సౌండని లేదా మరొక విధంగా నన్ను ఆటంకపరిచారు, డ్రమ్ కొట్టొద్దని, హల్లెలూయ చెప్పొద్దని, మైక పెట్టొద్దని, బుధవారము శనివారం వాక్యము చర్చిలో ప్రకటించొద్దని, ఆదివారము ఒకే గంట ప్రభు వాక్యమును ప్రకటించాలని నా ముందు మాట్లాడిన వ్యక్తికి పాము కాటేసి అనారోగ్యానికి గురైపోయాడు. ఎవరైతే నా మీద కుట్ర చేశారో ప్రభు సేవను ఆపాలని వాళ్ళ మధ్యనే ప్రభు చిచ్చు రేపి వారు వారు కొట్టుకుని స్టేషన్ వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. నన్ను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించాలని ఆటోలు కట్టుకుని మరి స్టేషన్కి వెళ్ళారు నా మీద కేసు పెట్టాలని. అక్కడ ఒక పెద్ద ఆయన వద్దు, పాస్టర్ గారి మీద కేసు పెట్టొద్దని చెప్పేసి వెనక రప్పించారు. ఎవరైతే ఇన్ని ఇబ్బందులు పెట్టారో నన్ను, వాళ్ళే ఆ ఇబ్బందులకు గురయ్యారు. దేవుని సేవ ఆపాలని అపోస్తులు అనగా ప్రభు శిష్యులు ప్రకటించినప్పుడు అడ్డపడ్డారు, ఆటంకపరిచారు. అపోస్తుడైన పౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు యూదులు కూడా అడ్డము చెప్పారు, అభ్యంతరపరిచారు. వారు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో మీరు దేవుని రాజ్యానికి వారసులు కారు, మేము అన్యజనుల యద్దకు వెళ్ళి యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తామని అక్కడి నుంచి బర్నబా పౌలు అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. 47వ వచనం, ఇదిగో మేము అనుజుల యొద్దకు వెళుచున్నాం, ఎలయనగా నువ్వు బూదిగంతం వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అనుజులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించిరని రీ. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు వారందరూ విశ్వసించిరి. ఎంతమంది అయితే ప్రభు వాక్యం విన్నారో వారందరూ కూడా ఏమండి, అన్యజనులు ప్రభునందు విశ్వాసముంచి వారు రక్షించబడి నిత్య జీవమునకు వారసులుగా నియమించబడ్డారు. ప్రభు వాక్యం ఆ ప్రదేశమంతటి వ్యాపించును, గాని యూదులలో భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రాముఖులు రేపి పౌలకు బర్నబాకు హింస కలగచేసిరి. అక్కడ కూడా మరి కొంతమంది స్త్రీలు బర్నబాకు పౌలుకు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు అక్కడ వారు పాదధూళి దులిపివేసి వేరే చోటకి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని సేవ ఆపటానికి అనేక మంది ఈరోజు ఉన్నారు, అనేక శక్తులు,
అనేక సమస్తలు పోరాడుచున్నాయి. అగ్నికి ఎదురైతే కాలిపోటమే తప్ప అగ్నిని జయించిన వారు లేరు. మేము ప్రకటిస్తున్న యేసు దహించు అగ్ని. అగ్నితో పోరాడి జయించేది ఏమీ ఉండదు. అగ్నిలో కాలి బూడిదైపోటమే తప్ప దేవునితో పోరాడి గెలిచిన నరుడు ఎవరు లేరు. దేవుని సేవను ఆపగల నరుడు ఎవరు లేరు. అది ఎవరి తరం కాదు. మేము ప్రకటిస్తున్న యేసు క్రీస్తు సేవను ఆపగల నరుడి భూమి మీద ఎవరు లేరు. ఒకవేళ నువ్వు ఆపాలని ఆటంకం పరిచినట్లయితే నీకు రోజులు దగ్గర పడినట్టే. భూమి మీద నువ్వు రోజులు లెక్కేసుకోవాల్సిందే. నీ ఆయుష్ తగ్గిపోయినట్లే అనేది గుర్తు చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తు వారి కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో. అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. మరి ఈరోజు దేవుని పనిచేస్తున్న సేవకులు, సేవకురాండ్రులు, సువార్తకులు సమస్యలను చూసి పారిపోవాక, నీకు ఎదురాడుచున్న శక్తులను చూసి పారిపోవద్దు, నీ శ్రమలను చూసి తగ్గిపోవద్దు. నీ సేవలో ఆటంకం రావట్లేదంటే నువ్వు దేవుని సేవ చేయట్లేదు. నువ్వు దేవుని సేవ చేస్తున్నావంటే ఏదో ఒక ఆటంకం వచ్చినప్పుడు అప్పుడు నువ్వేమంటో తెలుసా, మా సమస్త నాయకులు మమ్మల్ని ఇక్కడ పంపించారు, అందుకే వచ్చాం. మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తల్లి ప్రార్థన చేసి ఇక్కడ పంపించారు, అందుకే వచ్చాం అంటారు. అలా అనొద్దు. నీ వచ్చింది దేవుని పని చేయటానికి, దేవుని సేవ చేయటానికి. నీ కష్టం వచ్చినప్పుడు, నీ మీద ఎదురాడుతున్న ప్రజలు, నీ మీద ఎదురా నీకు ఎదురు వస్తున్న ప్రజలు, నిన్ను ఆటంక పరుస్తున్న ప్రజల విషయమై నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నీ పని చేస్తున్నాను కాబట్టి నా మీదకి ఎవరైతే లెగుస్తున్నారో వారిని అణిచివేయి ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. నేను ఇదే అన్నా ప్రభువుని, ప్రభువా ఎక్కడో కూలి పనులు చేస్తున్న వాడిని, చదువు లేదు, అంత జ్ఞానిని కాదు, నత్తివాడిని, నీ సువార్త నేను చేయగలనా, నీ పని నేను చేయగలనా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిలినా నా కృప నిన్ను విడిచిపోదు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నిన్ను వెన్నుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ప్రభు నాతో మాట్లాడారు. నిన్ను మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ ఆటంకాన్ని తొలగించు. నా మీదకి ఎవరైతే మరి శక్తులు లెగుస్తున్నాయో వాటిని నువ్వు అణిచివేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రభువుని వేడుకుంటా, బ్రతిమలాడుకుంటా. దేవునికి స్తోత్రం. నీకు సమస్య వచ్చినప్పుడు మా సమస్త నాయకులు పంపించారు అనొద్దు. సమస్త నాయకులు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు, మంచిదే. ఆత్మీయ తల్లిదండ్రులు మన పైన చేతులు ఉంచి మనల్ని అభిషేకించి పంపిస్తారు, మంచిదే. నువ్వు పంపించబడిన పని ఏమిటంటే ఎవరి పనిది? ఏసయ్య పని, ఏసయ్య సేవ. సేవలో అనేకమైన అభ్యంతరాలు వస్తాయి, అయితే మనము నిలబడాలి ప్రభు కొరకు, ప్రభు సేవ చేయాలి. ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపకూడదు. అది హింసైనను, అది శ్రమైనను, ఆకలి దప్పుకులైనను, వస్త్రహీనతైనను, ఏ వ్యక్తైనా సరే ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపకూడదు అని అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన సేవలో మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు పని మనం చేస్తూ ఉన్నాం. మొన్నటి దినమున గురు శుక్రవారాలు
చిన్న మీటింగ్ ఏర్పాటు చేసామండి. వచ్చిన పరిశుద్ధులకు ప్రేమయందు ఏర్పాటు చేసి భోజనం పెట్టి ఏదో చిరు కానుక ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాను. నా దగ్గర డబ్బులు లేవు, కానీ డేట్ మీ అనుకున్న డేట్ ఆ రోజుల దగ్గరికి వచ్చేసింది. ప్రభుని అడుగుతున్నా, ప్రభువా పని నీది, నేను పనివాడిని, నీ సేవ చేస్తున్నాం. ఆ రోజు కావాల్సిన ధన సహాయాన్ని మీరు సమకూర్చమని ప్రభుకు ప్రార్థన చేస్తే రెండు రోజులు కావాల్సిన ధనాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. పని దేవుడిది అని చేయాలి. నా సేవ, నా సంఘం, నేను కట్టా, నేను పోరాడా అనొద్దు. సేవకుడా, సేవకురాలు, సువార్తకులము, మనందరము చేసేది దేవుని పనే, దేవుని సేవ. ఆ సేవ మనం నమ్మకంగా చేస్తే నిశ్చయంగా దేవుడు బలా నమ్మకమైన నా దాసుడా అని మనల్ని పిలుస్తాడు. ఆ మంచి పేరు మనం పొందాలి. అపొస్తలుడైన పౌలు చాలా 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 హింస పొందాడు. ఒకసారి అయితే అపొస్తలుడైన పౌలును ఏమండి రాళ్లతో కొట్టి ఊరు వెళ్ళపాల చచ్చాడని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ శిష్యులు చుట్టూ ఉండి ప్రార్థన చేశారు. అతడు తిరిగి మరల ఊపిరి తీసుకుని నిలిచాడు, పారిపోలా మరలా సువార్త ప్రకటించాడు. తన చివరి ఊపిరి విడిచే వరకు యేసు క్రీస్తుని ప్రకటిస్తూనే ఉన్నాడు. సేవకులమైన మనం, సువార్తకులైన వారు, దైవ సేవకురాలు, ఉపదేశకులు ఎవరైనప్పటికీ కూడా మన చివరి శ్వాస విడిచే వరకు దేవుని పని జరగాలి, దేవుని సేవ జరగాలి. ఆటంకాలు వస్తాయి, వాటన్నిటిని ప్రభు చూసుకుంటాడు. మన పని మనం చేద్దుముగాక, దేవుని కొరకు మనం నిలబడుదుంగాక, ఇళ్ళలో ఆయన సాక్షులుగా జీవించుదుముగాక. ఆమేన్. కోత విస్తారంగా ఉందండి, పనివారు తక్కువగా ఉన్నారు. కనుక పనివారు కొరకు మనం ప్రార్థన చేయుదుముగాక. కోత కోయేవారిని మనము పంపుదుముగాక, సేవకు అనేక మందిని పంపుదుముగాక. అనేక మంది యవనస్తులు దేవుని పని కొరకు నడుము కట్టుదురుగాక. ఆమేన్. ఈ వాక్యం ప్రభు మన ఇనుకుట్లో నీరు కట్టి ఫలింపు చేయునుగాక. ఆమేన్. ప్రభువా మీకు వందనాలు నాయనా. సౌలును మీరు పట్టుకున్నారు, మీ పని కొరకు మీరు ఏర్పరచుకున్నారు నాయనా. పౌలుగా పిలువబడ్డాడు ప్రభువా. మిమ్మల్ని గురించి అనేక ప్రాంతాల్లో ప్రభువా రాత్రనక పగలనక అయా తండ్రి అయా ప్రకటించాడు. అనేక మంది నీ వద్దకు నడిపించాడు ప్రభువా. నిత్య సంతోషములకు నడిపించారు. మీకే స్తోత్రాలు తండ్రి. నేటి దినమును కూడా మేము కూడా మా వంతుగా మా ఆయుష్లో మా ఆయుష్కాలం అంతట్లో ప్రభువా అనేక మంది వైపుకు నడిపించే గొప్ప దైవ జనులుగుంటాకు సహాయము చేయండి. మీ కృప మా అందరికీ తోడు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.